నర్సీపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ రోజు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో 2021-22 2022-23 సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ లాంఛనాలు సవరణల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నుల పెంపుపై ప్రతిపక్ష సభ్యురాలైన చింతకాయల పద్మావతి నిలదీశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 2021-2022 సంవత్సరం 5 కోట్ల ఆదాయం 2022-23 సంవత్సరంనకు 7.5 కోట్ల ఆదాయం గాను చూపించారు. రాబోయే కాలంలో నర్సీపట్నంలో ఇంటి పన్ను పెంచుతున్నారా అని ప్రశ్నించగా కమిషనర్ 10 నుంచి 15% పన్నులు పెరగవచ్చని తెలియజేశారు. 25వ వార్డు కౌన్సిలర్ అయిన చింతకాయల రాజేష్ ఈ బడ్జెట్లో అంచనాలు వ్యయాలు సరిగా చూపించలేదని మండిపడ్డారు. జనసేన సభ్యురాలైన అద్దేపల్లి సౌజన్య 9వ వార్డులో దోమలు అధికంగా ఉన్నాయని, గత 3 సమావేశాల నుండి నేను దీని గురించి ప్రస్తావిస్తూ ఉన్నానని అయినా అధికారులు సరిగా స్పందించడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఇంటి పనులు 10 పెరగవచ్చని ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారని తెలియజేశారు. సభ్యులు అడిగిన సమస్యలు అన్ని పరిష్కరించడానికి కృషి చేశారని తెలిపారు. అదే విధంగా రేపు 22-23 కి 7.5 కోట్లు చూపించారు. అంటే 5 కోట్లు లాస్టింగ్ అయితే రేపు మార్చి తర్వాత 2.5 కోట్లు అదనంగా వేస్తున్నట్టుగా బడ్జెట్ లో చూపించారు. అంటే ఇంటి పన్ను పెంచుతున్నారా? దానికి ఒకసారి ట్యాక్స్ లో దాని మీద 10-15% మధ్యలోనే పెరుగుతూ ఏవైతే ఇప్పటి వరకు పన్ను పరిధిలోకి రాలేదో దాదాపు ఒక 425 అసెస్మెంట్ గుర్తించాము సార్. ఒక విషయం, సమావేశం జరిగింది. సో అందులో కౌన్సిలర్స్ అడిగిన ప్రతి ప్రశ్నకు మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్యాక్సెస్ విషయంలో ట్యాక్సెస్ మన గౌరవ ఎమ్మెల్యే గారు 25% తగ్గించడం జరిగింది 2019 లో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారి పెంచిన అంచనాల ప్రకారం 10% నామినల్ గా పెరిగి ఉంటుంది. సో ప్రజలందరూ దానికి సహకరిస్తున్నారు, అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజలందరికి కూడాను. అదేవిధంగా మరి బడ్జెట్ ఎలా ఉందంటే అంకెల గారడిలో సామాన్యుడికి పనికొచ్చినటువంటి బడ్జెట్ కాదు, పేదవారికి పనికొచ్చే బడ్జెట్ కాదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే హౌస్ ట్యాక్స్ గురించి, హౌస్ ట్యాక్స్ తగ్గించడం మేము వేయలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు లాస్ట్ ఇయర్ 5 కోట్లు అని చూపించారు, రేపు రాబోయే రేపు మార్చి నుంచి 7.5 కోట్లు అని చెప్పి ఆస్తి పన్ను కూడా చూపించారు బడ్జెట్. అంటే 5 కోట్లకి 2.5 కోట్లు యాడ్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో. అంటే నేను అడిగాను కమిషనర్ గారు, మీరు ఏంటి పెంచుతున్నారా అని మీరు చెప్పండి అంటే మేము పెంచుతున్నామనే చెప్పారు వాళ్ళు. అంటే రేపు మార్చి తర్వాత 2.5 కోట్లు పెంచుతున్నారు హౌస్ ట్యాక్సెస్. రెండో విషయానికి వస్తే అంటే జనాలు